ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషించే అమెరికాను దశాబ్దాలుగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య గన్ కల్చర్. మాస్ షూటింగ్స్కు ఏనాడో క్యారాఫ్గా మారిపోయిన అగ్రరాజ్యం ఆ విష సంస్కృతి నుంచి బయటపడలేకపోతోంది. మునుపటి రోజు నెత్తుటి మరకలు ఆరకముందే మరో రోజు రక్తం పారాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా 2 సార్లు బుల్లెట్లు దూసుకెళ్లడం అక్కడ తుపాకీ సంస్కృతి ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతుంది. మరి అగ్రరాజ్యం అయి ఉండి కూడా ఈ పరిస్థితులు ఎందుకు? ఎందుకంటే ఆ దేశ రాజకీయమే గన్ కల్చర్ చుట్టూ తిరుగుతోంది కాబట్టి. అధ్యక్ష ఎన్నికల వేళ మరోసారి తుపాకీ సంస్కృతి చుట్టే అగ్రరాజ్యం రాజకీయం తిరుగుతోంది. అందుకు కారణం పదవి నుంచి దిగిపోయే 2 నెలల ముందు కొత్త చట్టంపై బైడెన్ చేసిన సిగ్నేచరే. ఇంతకు అమెరికా అధ్యక్షుడు సంతకం చేసిన ఆ కొత్త చట్టంలో ఏముంది? ఆ ఒక్క సిగ్నేచర్ నిజంగా అమెరికా తుపాకీ సంస్కృతిని అడ్డుకోగలదా? అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ బైడెన్ సంచలన నిర్ణయం. గన్ కల్చర్ కు చెక్ పెట్టే దిశగా కొత్త చట్టంపై బైడెన్ సంతకం. ఒక సిగ్నేచర్ నిజంగా తుపాకీ సంస్కృతిని అడ్డుకోగలదా? The steps we've taken so far in reducing gun violence and saving lives are real, but we have to keep going. There's so much more we have to do. ప్రపంచానికి పెద్దన్న అమెరికాను గన్ కల్చర్ వల్చర్ల పీకు తింటోంది. మాస్ షూటింగ్స్ కు ఏనాడో కేరపుగా మారిన ఆ దేశం ఈ విష సంస్కృతి నుంచి బయటపడలేక విలవిలలాడుతోంది. పగలు రాత్రి తేడా ఉండదు. పబ్లిక్ ఫుల్గా ఉండే లొకేషన్ ఎంచుకుని పబ్జీ గేమ్లో శత్రువుల్ని చంపినంత ఈజీగా ఉన్మాదులు విజృంభిస్తూనే ఉంటారు. మునుపటి రోజు నెత్తుడి మరకలు ఆరకముందే మరో రోజు హెడ్లైన్లలో మాస్ షూటింగ్స్ వార్తలు వినాల్సిన దుస్థితి. 2022లో జరిగిన టెక్సాస్ పాఠశాలలో మాస్ షూటింగ్ ఘటనైన గత ఏడాది 10 మందిని కొన్న లాస్ ఏంజల్స్ మాంటరీ పార్క్ లివిస్టన్ లో 20 మందికి పైగా ప్రాణాలను మింగేసిన ఘటనలైనా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతెందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ని బుల్లెట్ల శబ్దాలు వణికించేసే అంటే సిచ్యువేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష రేసులో నిలిచిన మరో అభ్యర్థి కమలా హారిస్ కు కూడా ఆ అనుభవం ఎదురైంది. కానీ ఈ డేంజరస్ గన్ కల్చర్ విషయంలో ఆ దేశ పాలకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తుపాకీల మోతకు చెక్ పెట్టాల్సిన నేతలు ఓటు బ్యాంకు కోసమే ఆలోచిస్తున్నారు. మరోసారి అధ్యక్షుడు కావాలని ప్రయత్నిస్తున్న ట్రంప్ కూడా అదే చేస్తున్నారు. Perhaps worst of all, even as they turn America into a crime-ridden, gang-infested, terror-filled dumping ground, Joe Biden and his thugs will do everything in their power to confiscate your guns and annihilate your God-given right to self-defense. You have a right to self-defense. You've always had that right. తుపాకీల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ ఇదే. అమెరికాలో అతి శక్తివంతమైన సంస్థగా పేరున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మద్దతు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు లభించింది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెక్సాస్ లో ఇటీవల జరిగిన సమావేశంలో వేల మంది ఎన్ఆర్ఏ సభ్యులను ఉద్దేశించి ఇటీవల ట్రంప్ ప్రసంగించారు. ఆ ప్రసంగానికి కొద్దిసేపటి ముందే ఆ సంస్థ ట్రంప్ నకు మద్దతు ప్రకటించింది. తనకు మద్దతుగా నిలిచిన ఎన్ఆర్ఏ సంస్థకు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్ తనకు ఓటు వేసి వచ్చే 4 ఏళ్లలో తుపాకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం పౌరులకిచ్చిన ఆయుధాలను లాక్కోవాలని డెమోక్రేట్లు 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చి రాగానే రాజ్యాంగంలోనే 2వ సవరణను సంరక్షిస్తానని పేర్కొన్నారు. తుపాకీ యజమానులకు అత్యంత ఆప్తుడైన అధ్యక్షుని తానేనని గర్వంగా ప్రకటించుకున్నారు. గన్ కల్చర్ను ఎంకరేజ్ చేస్తూ ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే పెన్సిల్వేనియా బహిరంగ సభలో తుపాకీ పేలింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఫ్లారిడాలోనూ ట్రంప్ వైపు బుల్లెట్ దూసుకెళ్లింది. అయినప్పటికీ గన్ కల్చర్ వ్యతిరేకంగా ట్రంప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. During my 4 years, nothing happened, and there was great pressure on me having to do with guns. We did nothing. We didn't yield. And once you yield a little bit, that's just the beginning. That's the avalanche. నిజానికి తాను అధ్యక్షుడిగా గెలిస్తే మీ తుపాకులపై ఎవరు వేలు కూడా పెట్టలేరని ఫిబ్రవరిలో జరిగిన ఎన్ఆర్ఏ సమావేశానికి హాజరైనప్పుడు కూడా ట్రంప్ హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీలో ఎన్ఆర్ఏ సభ్యులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇక ట్రంప్ చెబుతున్న 2వ సవరణ విషయానికొస్తే అమెరికా స్వతంత్ర రాజ్య రక్షణ కోసం సైన్యానికి తోడుగా సాయుధ పౌరులతో ఏర్పడిన దళం అవసరం. తదనుగుణంగా వ్యక్తులకు ఆయుధాలను ధరించే హక్కు ఉంది. ఆ హక్కుకు భంగం కలిగించకూడదని నిర్దేశిస్తూ 1791లో అమెరికా రాజ్యాంగానికి 2వ సవరణ
ఇచ్చారు. అయితే పౌరులు ఆయుధాలు కలిగి ఉండడానికి దీన్ని ముడిపెడుతూ వక్రభాష్యం చెబుతున్నారని, వాస్తవానికి ఈ సవరణలో పేర్కొన్న మిలిషియా అనే పదం నేషనల్ గార్డ్స్ వంటి జాతీయ భద్రతా దళాలకు మాత్రమే వర్తిస్తుందనే వాదన ఉంది. అందరూ తుపాకులు కొనడంతోనే కాల్పులు పెరిగిపోతున్నాయని, ఈ ధోరణిని నిరోధించాలని పౌర హక్కుల సంఘాలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్ కూడా రాజ్యాంగంలోని రెండవ సవరణకు మద్దతు తెలిపారు. అయితే తుపాకుల్ని నిషేధించకుండా జాతీయ రైఫిల్ అసోసియేషన్ తదితర గ్రూపులు ఫైర్వీల్ చేస్తున్నాయి. దీనికి తుపాకీ ఉత్పత్తిదారుల నుంచే కాకుండా ఆయుధదారులైన అమెరికన్ పౌరుల నుంచి విరాళాలు వస్తున్నాయి. వాస్తవం ఏంటంటే అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయి లెక్కే. అయితే గన్తో సూసైడ్ చేసుకోవడం, లేకపోతే అదే గన్తో ఇతరుల ప్రాణాలు బలి తీసుకోవడం అక్కడ మోస్ట్ కామన్ థింగ్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలోనే ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. ప్రతిరోజు 110 మంది ఈ గన్ కల్చర్ కు బలైపోతున్నారు. ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. ఏడాదికి సగటున 40,620 మంది ప్రజలు ఈ గన్ కల్చర్ కు మరణిస్తున్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. 2009 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి సగటున 19 మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ సామూహిక కాల్పుల్లో యావరేజ్ గా ప్రతి ఘటనకు 4 చొప్పున బలైపోతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అటు తుపాకీ హత్యల రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇతర అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే 26 ఎక్కువగా తుపాకీతో హత్యలు, 12 అధికంగా తుపాకీతో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం అక్కడి దారుణాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. అందుకే ఈ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తీసుకుంటున్నట్టు బైడెన్ సర్కారు ప్రకటించింది. కానీ 4 ఆ దిశగా చేసిందేం లేదు. చివరికి మరో 2 పదవి నుంచి దిగిపోనున్న వేళ బైడెన్ అనూహ్యంగా కొత్త చట్టంపై సంతకం పెట్టారు. What I'm about to sign is combating emerging firearms threats and improving school-based active shooter drills. Never thought I'd have to sign something like this, but we do. తుపాకీ హింసకు అంతం పలకాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు. అమెరికాలో వ్యాధులు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న చిన్నారుల కంటే తుపాకీల కారణంగా చోటు చేసుకుంటున్న మృతుల సంఖ్య ఎక్కువ. ఇది చాలా బాధాకరమైనది. ఈ హింసను అంతం చేయడానికి నేను, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కృషి చేస్తున్నాం. మీరు మాతో చేతులు కలపండి అని బైడెన్ పేర్కొన్నారు. అదేవిధంగా తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై తాను సంతకాలు చేసినట్లు బైడెన్ వెల్లడించారు. కొత్త చట్టం ప్రకారం మొదటి భాగం మెషిన్ గన్ మార్పిడి పరికరాలతో సహా ఉత్పన్నమయ్యే తుపాకీ బెదిరింపులపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఇది హ్యాండ్ హెల్డ్ గన్ లేదా పిస్టల్ను ఆటోమేటిక్ తుపాకీ లేదా ఆయుధంగా మారుస్తుంది. ఇటువంటి పరికరాలు ఇప్పటికే చట్ట విరుద్ధం. అయితే ఈ చట్టం ఆయా సంస్థలు అటువంటి పరికరాలను విచక్షణరహితంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. అందుకు ఎమర్జింగ్ ఫైర్ ఆర్మ్స్ థ్రెట్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ చట్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది అసలు ప్రశ్న. నిజానికి తుపాకుల్ని ఎక్కువగా వాడుతున్న వారిలో అధికులు రిపబ్లికన్ పార్టీ సభ్యులే. అందుకే గన్ కంట్రోల్ చట్టాలకు సెనెట్లో రిపబ్లికన్ పార్టీ పదే పదే అడ్డు తగులుతూ వస్తోంది. ఓపెన్ గానే గన్ కల్చర్ కు రిపబ్లికన్ పార్టీ మద్దతు తెలుపుతోంది. ఇటీవల ట్రంప్ చేసింది కూడా అదే. ఏటా వేలాది ప్రాణాలు తుపాకీ తోటాలకు బలైపోతున్నా తమకు వ్యాపారమే ఇంపార్టెంట్ అన్న విధంగా ఆ పార్టీ ప్రతినిధుల తీరు ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో ఆయుధాల మాఫియా చేసిందే శాసనం. అంతేకాక అదంతా $100 కోట్ల బిజినెస్ కూడా. అందుకే అమెరికాను గన్ కల్చర్ వల్చర్ల పీక్ తింటోంది. అయితే కమలా హారిస్ మాత్రం గన్ కల్చర్ ను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా టిమ్ వాల్జ్ ను ఎన్నుకోవడం ద్వారా గన్ కల్చర్ విషయంలో అమెరికన్లకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడిన హిస్టరీ టిమ్ వాల్జ్ది. కానీ అసలు సమస్య ఏంటంటే మెజారిటీ అమెరికన్లు తుపాకీలు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడం. ఈ విషయంలో ట్రంప్నకే ఎక్కువ మద్దతు దొరికినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఈ పరిస్థితులకు ముగింపు దొరకాలంటే గన్ కల్చర్ విధ్వంసంపై తీవ్రంగా చర్చ జరగాలి. ప్రజల్లో మార్పు రానంత వరకు అమెరికా వంటి దేశాల్లో తుపాకీలు అమాయకులను బలి తీసుకుంటూనే ఉంటాయి.